కానీ ప్రార్థన అంటే చాలా సులువైన కార్యం, అందరం చేసేటువంటిది. అడుగుతూ ఉంటాం, మనకి ఏదైనా సహాయం కావాలంటే మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, మనుషులను మనం అడుగుతుంటాం, మన కుటుంబ సభ్యులు చేసే సందర్భాల్లో మనం కొన్ని అడుగుతుంటాం. అటువంటి చాలా సులువైనటువంటి కార్యము, అందరూ చేయగలిగిన కార్యము, అంత సింపుల్గా కార్యం ఉంది ప్రార్థన అంటే. అది ఎవరైనా సరే చేయొచ్చు ఈజీగా. మరి అంత తరచుగా మనం మనుషులు కూడా అడుగుతూ ఉంటాం, అదే బైబిల్ దాన్నే ప్రార్థన అంటుంది. మన వాడుక భాష దాన్ని అడగటం అంటాం మనం. అలా మనం తరచుగా ఎవరో ఒకరిని ఏదో ఒకటి మనం అడుగుతూనే ఉంటాం, ఏదో తెలుసుకోవడానికి లేదా ఏదో వాళ్ళ నుండి కోరు, ఏదో మనం అడుగుతూనే ఉంటాం. మన మనుషులు అడుగుతున్నప్పుడు ఏదో పెద్ద కార్యంలాగా మనం ఫీల్ అవ్వం, అది చాలా క్యాజువల్గా తీసుకుంటాం. అడగటం ఉంటుంది, చాలా క్యాజువల్గా తీసుకుంటాం. అడుగుతాం, నేను ఇది అడుగుతున్నాను అని పెద్దగా ఆలోచించడం కూడా మనకు కావాల్సిందల్లా ఈజీగా అడుగుతుంటాం. మనుషులను అడిగేస్తూ ఉంటాం మనం, ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతూ ఉంటాం. దానికి ఒక టైం పెట్టుకోము, దానికి ఏదో సందర్భం నియమించడం. మనకి ఏదైనా అవసరత అనిపించినప్పుడు ఆటోమేటిక్గా మనకున్నటువంటి స్వాతంత్రాన్ని బట్టి ఎవరిని అడగాలనుకున్నాం, దాన్ని చాలా సింపుల్గా వెళ్ళి మనం డైరెక్ట్గా వెళ్ళి అడిగేస్తుంటాం. ఇది మనం ప్రతి తరచుగా మనం చేసేటువంటి కార్యమే. కొన్నిసార్లు మనుషులు అడుగుతాం, కొన్ని సందర్భాలు దేవుని అడుగుతుంటాం. కానీ ఎలాగైనా సరే ప్రతి మానవుడు కూడా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు, ఏదో ప్రార్థన ఇతరులకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మనటువంటి ప్రార్థన ఎందుకు ప్రత్యేకమైనటువంటిది తెలుసా? దానికి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది మనకి. ఎందుకంటే తండ్రి తానే మనలను ప్రేమిస్తున్నాడు. అడటం అనేటువంటి ఒక సాధారణమైనటువంటి కార్యం ఎందుకు అంత గొప్పదిగా, బలమైనటువంటిదిగా, గొప్ప ఆధిక్యతలాగా మారుతుందంటే, మీరు అడగండి నేను ఇస్తానని ఆయన ముందే చెప్పేశాడు కాబట్టి, ఆయన ఇస్తానటువంటిది ఒక వాగ్దానం లాగా చేశాడు కాబట్టి. అటువంటి ఒక సాధారణ ఒక అల్పమైనటువంటి కార్యం కూడా చాలా బలమైనటువంటి కార్యం లాగా మనకు అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? మీరు అడగండి నేను ఇస్తానని ఆయన చెప్పేశాడు కాబట్టి. అలాగ ఆయన చెప్పినటువంటిది మనం ఆయన అడిగేటువంటి దానికి బలాన్ని చేకూరుస్తుంది.